ఈ ఒరియో చాక్లెట్ కోల్డ్ కాఫీకి ముందుగా మనం చాక్లెట్ సిరప్ని తయారు చేసుకుందాం. అందుకోసం 4 టేబుల్ స్పూన్ల కోకోవా పౌడర్ని తీసుకుని సన్నని రంధ్రాలు గల జల్లెడలో లేదా ఫిల్టర్లో కానీ వేసి చక్కగా జల్లెడ పట్టుకోవాలి. చాక్లెట్ పౌడర్ని ఇలా చల్లించుకోవడం వల్ల చాక్లెట్ సిరప్ చేసుకున్నప్పుడు చక్కగా గడ్డలు లేకుండా ఈవెన్ టెక్స్చర్ వస్తుంది. ఇలా చల్లించుకున్న పౌడర్ను కింద పోకుండా జాగ్రత్తగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చల్లించుకున్నటువంటి పౌడర్ ఇక్కడ ఈ బౌల్లోకి ఒక పావు వరకు వచ్చింది. ఈ పౌడర్ అంతా ఒక పాన్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఎంత పరిమాణంలో అయితే కోకో పౌడర్ని తీసుకుంటున్నామో అంతే పరిమాణంలో చక్కెరను కూడా తీసుకోవాలి, మరియు అంతే పరిమాణంలో వాటర్ని కూడా తీసుకోవాలి. నీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగంటకుండా తిప్పుకుంటూ ముందుగా వేసిన కోకో పౌడర్ మరియు చక్కెరను పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ చక్కెర మరియు పౌడర్ రెండు పూర్తిగా కరిగిపోయాయి. ఇలా కరిగిన మిశ్రమాన్ని గరిటెతో తిప్పుకుంటూ బబుల్స్ వచ్చేంత వరకు తిరిగి ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్న సిరప్కి బౌల్లో కొద్దిగా అంటే ఒక పావు వరకు పాలను యాడ్ చేసుకుని గరిటెతో తిప్పుకుంటూ తిరిగి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇంతేనండి, మన చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము రెసిపీ కోసం 1/2 కప్పు వరకు ఈ సిరప్ యూస్ చేసాము. కాఫీ చేయాలంటే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కాఫీ పౌడరే కదా. ఇక్కడ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 2 ప్యాకెట్స్ తీసుకున్నామండి. మీకు నచ్చిన ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా సరే తీసుకోవచ్చు. దీనికి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇక మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళకపోతే ఒక పెద్ద మిక్సీ జార్లోకి 2 గ్లాసుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని పాలను తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూస్ చేసాము. దీనికి 3 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరియో బిస్కెట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2-3 బిస్కెట్స్ కన్నా మించి వాడకూడదు. మరీ ఎక్కువగా వాడడం వల్ల గ్లాస్లో అడుగున పౌడర్లా తేరుకుంటుంది. దీనికి ముందుగా తయారు చేసుకున్న కాఫీ పౌడర్ మిక్స్ని ఆ తర్వాత చాక్లెట్ సిరప్ను కూడా కలుపుకోవాలి. కాఫీ బాగా చిక్కగా రావాలంటే ఈ స్టేజ్లోనే కొద్దిగా క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మేము ఇక్కడ యూస్ చేయలేదు. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లో 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసుకోవడం వల్ల పాల్లో ఉన్న ఫ్యాట్ మొత్తం ఫోమ్ లాగా పైకి తేలుతూ వచ్చిందండి. ఇంతేనండి మన కోల్డ్ కాఫీ రెడీ. దీని టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం పైన కొద్దిగా కాఫీ పౌడర్, కొద్దిగా చాక్లెట్ సిరప్, అలాగే ఒరియో బిస్కెట్ వేసుకుంటే సరిపోతుంది. ఈసారి కోల్డ్ కాఫీని ఈ స్టైల్లో తయారు చేసి చూడండి. కెఫేలో తాగి కాఫీ కన్నా 100 రెట్లు బాగుంటుంది. మీకు మా వీడియోస్ నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.